సో ఈరోజు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చి 70 ఇయర్స్ అయిన నేపథ్యంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారితో ఒక ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఇంటరాక్షన్ సెషన్ ముఖ్య ఉద్దేశం అసలు కాన్స్టిట్యూషన్ వల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందా? సో ఈ కాన్స్టిట్యూషన్ వల్ల మనం సాధించింది ఏంటి? చాలామంది అంటుంటారు కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అయింది, ఇలాంటి ఇష్యూస్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఫెయిల్ కాదు, కాన్స్టిట్యూషన్ని అమలు చేసే వాళ్ళు ఫెయిల్ అవుతారు తప్ప కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గానే ఉంటుంది. సో ఇటువంటి కాన్స్టిట్యూషన్ గురించి దేశంలో ఆల్మోస్ట్ 99% మందికి తెలియదు, మ్యాక్సిమం తెలిస్తే 1 కోటి మందికి తెలియచ్చు, అది కూడా మీలాంటి వాళ్ళు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే ఇది అబ్లిగేషన్, తప్పనిసరి పరిస్థితుల్లో చదువుకోవాల్సిన అబ్లిగేషన్ మాత్రమే కాదు, మార్కుల కోసం చదువుకోవాలి. సో ఈ రాజ్యాంగం గురించి కానీ చట్టాల గురించి కానీ ఒక అవేర్నెస్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో ఇండియాలో లేదు. సో దాని మీద అప్పుడప్పుడు ఇలా సెమినార్లు కండక్ట్ చేయడం ద్వారా ఒక అవగాహన పెంచేటటువంటి ప్రయత్నం. సో ఈరోజు మనం అనేక సందర్భాల్లో అసలు రాజ్యాంగం భారతదేశంలో ఉందా లేదా, రాజ్యాంగ విలువలు అయినటువంటి ఈ సెక్యులరిజం కానీ డెమోక్రసీ కానీ ఆర్ ఒక వాక్ స్వాతంత్రం కానీ ఇలాంటి అంశాలు అసలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేవా అనే డౌట్లో చాలామంది ఉన్నారు. అలాగే చాలామంది స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ కూడా ఒక అపోహలో ఉంటుంటారు, ఏంటి అంటే అసలు ఎమ్మెల్యేలకి ఎంపీలకి కనీసం ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫిక్స్ చేయాలని, మినిమం విద్యార్హత పెడితే కానీ ఈ వ్యవస్థలో మార్పు తీసుకురాలేమనేటటువంటి ఒక భావన ఉంటారు. అలాగే ఈ దేశంలో రిజర్వేషన్ల కారణంగా చాలా వ్యవస్థ నాశనం అయిపోతుందనే అపోహలో కూడా ఉంటుంది. సో ఇటువంటి అపోహల గురించి మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటిని సార్ని అడిగి మనం క్లారిఫై చేసుకోవచ్చు.